అంటే మీరొచ్చింది ఆఖరి చూపులు చూసేదానికి కాదు, పెళ్లి చూపులు చూసేదానికి. సచ్చిన అరేంజ్ మ్యారేజ్ చేసుకోను. సచ్చినట్టు చేసుకోవాలి, లేకపోతే నేను చేస్తా. బెదిరిస్తున్నావమ్మా? హెచ్చరిస్తా ఉండా. ఎంత పొగరే నీకో, మా అమ్మకి దొంగతనం అంటగడతా? నేనేం అంటగట్ల, ఈమె సరుకులన్నీ ఒంట్లో అంటగట్టుకున్నది చూడండా. ఈరోజు ఈ మహాతల్లి చూసి చెప్పబట్టి నాకు తెలిసింది. క్లిప్పులు మనవే రామ. అయ్యో, వీటికిదా వస్తా ఉండా. మందులు తెస్తివా? అన్నము తిన్నట్టు ఇన్ని మాత్రలు దినాము తిన్నాలా? ఎన్నమ్మా, పిలుస్తుంటే వినపట్లేదా? ఏయ్, ఏంటి ఇంత లేటు? నేనేమైనా గవర్నమెంట్ వేళకి పోతా ఉన్నానా? టైంకి టా అని వచ్చేదానికి ఇందా ఇది ప్లేట్ లో పెట్టు, నేను చేతులు కడుక్కుని వస్తా. గీతా, ఎన్నడీ కవర్లే? జిలేబీ, సమోసా, ఐస్ క్రీమ్. అప్పుడియా, నాకేం తెస్తివి? నిన్నే కాకరకాయ పకోడి తెచ్చి పెడితి కదా, చూడలేదా? సరదా సరదా. గీదా, మీ అప్పావు పిలువు. అప్పా అప్పా, వాంగ సాపిడ్లాం. ఏ పూరి, వాడి.
గీతా, యాడ్నుండి తీసుకొస్తివి? గంగా స్వీట్స్ నుండా? ఆ, గంగా స్వీట్స్ నుండే. చివరిగా ఎప్పుడు తిన్నానో జ్ఞాపకం ఇల్లే. ఇప్పుడు ఎట్టా చేస్తా ఉంటారు? ఎప్పుడు చేసినట్టుగానే చేస్తారు. మీ చిన్నప్పుడు గంగా స్వీట్స్ నుంచి జిలేబీ తెస్తే నోరు ఊరిపోతా ఉన్ను. పాకం అంత బాగా చేస్తురు. ఇప్పుడు ఎట్టా చేస్తూ ఉండారో ఏమో. ఆత్తా సెల్వి, నాకొక చిన్న ముక్క పెట్టు. మీ రుచి చూస్తును. ఇదంతా నీకిచ్చేదిలే. చిన్న ముక్క తింటే ఏమైపోతుంది? ఇంత మాసం షుగర్ టెస్ట్లా షుగర్ లెవెల్ చూసినావా? ఎంతుండదో. ఏమైతుంది అని అడుగుతా ఉండవు. అది మట్టుందానా? అర్ధరాత్రి ఫ్రిడ్జ్లోంచి రసగుల్లాలు తీసి తింటుంది దొంగ మాదిరిగా. ఎప్పుడో ఒక వాటి తింటే నూరు వాటి చెప్తా ఉండవు. ఒక్క ముక్క పెడితే ఏమైపోయా? ఎన్న చిన్న పసంగ మాదిరి చేస్తా ఉండవు. ఒక వాటి చెప్తే పురియాదు. ఒక తుండు జిలేబీ తిన్నా ఏమైపోతుంది? అత్తా అర్థం చేసుకోండా, అంతా మీ మంచిదనే చెప్తా ఉండారు. అంతా మంచికే చెప్తా ఉండారు. తినండా, అంతా మీరే తినండా. జిలేబీ ఐస్ క్రీమ్ బాగా తినండా. నేను మూడు పొద్దులు ఆ చేదు మాత్రలే తినేసేస్తాను. అమ్మా, మర్యాదగా నా సైకిల్ కి 2000 కట్టడా. అరవంలో నువ్వెంత అరిసినా పైసా ఇయ్యను. అప్పుడియా? అప్ప పోలీస్ స్టేషన్ పోదా రండా. పొగరే నీకు. సేమ్ టు యూ. ఎందే అంటే మీరు చెప్పింది నాను చెప్తా ఉండానని అర్థం. నా పొగరు దించుతానంటావా? మరంతే కదా. ఈడాయి ముసలా ఉండి చూడండా, దొంగతనం చేసి అంతా దాచిపెట్టుకుంటా ఉండాలి. మా అమ్మకి దొంగతనం అంటగడతా? నేనేం అంటగట్ల. ఈమె సరుకులన్నీ ఒంట్లో అంటగట్టుకున్నది చూడండా. కానకం ఆకలి వేస్తా ఉండదు, తిందావురా. అంత పరువు పోయినాక నీకు ఆకలి ఎట్టా వేస్తుండది? అసలు ఈ దిక్కు మళ్ళీ దొంగతనాలు చెయ్యొద్దంటే చేసి పరువు తెస్తావెందుకో? నేనేం చేసేది? నాకు అవసరం ఉన్నా లేకపోయినా కనపడిన ప్రతి వస్తువు దొంగిలించాలనిపిస్తా ఉండాలి. డాక్టర్ కూడా ఈ జబ్బు నయం చేయలేమని చెప్పేసినాడు కదా. అంతా నా కర్మ. సర్లే, తిందావురా, ఆకలేస్తా ఉంది. నువ్వు పోయి మెక్కో నాకొద్దు. రాత్రిపూట తినకపోతే పస్తులతో నిద్ర అట్టా వస్తాది. రామీ, జీవితంలో నేనెప్పటికీ చెయ్యలేననుకున్న రెండు పనులు ఆ అరవ పిల్ల నాతో జయించింది. ఒకటి, నేను నా డబ్బులు వడ్డీ కాకుండా ఊరికే ఇవ్వటం. రెండు, నా పరువు పొయ్యి తలదించుకోవటం. ఈ రెండు దానివల్లనే జరిగినాయి. దాన్ని, అది చేసిన పనుల్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా? గుర్తుపెట్టుకోవాలంటే పస్తులతో నా కడుపు కూడా కాలాలా? గుర్తుపెట్టుకుంటా దాన్ని. ఎప్పుడు ఒకప్పుడు నాకు చిక్కకుండా పోదు. ఆ
సెల్వి, కొంచెం కాఫీ నీళ్ళు ఇయ్యమ్మా, నీకు పుణ్యం ఉంటది. కాఫీ లేదు, గీఫీ లేదు, నువ్వు అంటనే తుమ్ము కుట్టు కూర్చుండు. చెప్పింది కొంచెమైనా చెవికేసుకుంటున్నావా నువ్వు? ఒంటి నిండా షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకొని జిలేబీ తినాలా? ముక్కు నిండా సైనస్ పెట్టుకొని ఐస్ క్రీమ్ తినాలా? అందు వాయ ఏమైనా కట్టేసిండావా నువ్వు? తుమ్ము, బాగా తుమ్ము. నేనైతే గుక్కెడు కాఫీ కూడా ఇచ్చేదిలే. ఎన్న ఇంత వయసులో ఏడిపిస్తే పాపం చుట్టుకుంటదే. పర్వాయిలే, రానివ్వండి. ఎంత పాపం వస్తుందో అంత రానివ్వండి. ఎగిదా ఇంత కాఫీ. మగపిల్లకాయల్ని కనకుండా నేను ఒక్కదాన్నే కన్నాను చూడు, అది నా కర్మ. అదే నాకు మగపిల్లకాయలు ఉండుంటే ఈ కర్మ వచ్చుండేదా? ఏం శివగామి, ఎన్న పేచి పేసురా. నీకేం తక్కువైందిడా? మా నాయన నీకు అల్లుడైనా ఎట్ట చూసుకుంటా ఉండాడు? అల్లుడు మాదిరి చూస్తా ఉండడా? దేవుడు మాదిరి చూస్తా ఉండాడు. అదెన్నమో నిజందా? నా అల్లుడు దేవుడు. నా అల్లుడు మంచివాడు కాబట్టి నేనిట్ట హాయిగా బతుకుతా ఉండా. రేపు మీ అక్కకి నీకు కళ్యాణం అయిపోయినాక మీ అప్పని అమ్మని పట్టించుకునే వాళ్ళు ఎవరుండారు? ఇందా ఏం మాట్లాడుతా ఉండవు నువ్వు? పైచెం గీచం పట్టిందా ఏంది? మమ్మల్ని ఎవరు చూడబో అవసరం లేదు. వీళ్ళ మొగుళ్ళు వీళ్ళని బాగా చూసుకుంటే చాలు. అందరూ అప్ప మాదిరి మంచి మగాళ్ళు ఉంటారనుకోబాకండా. అందుకే చెప్తా ఉండా, నాకు పెండ్లు వద్దు, గీతకు ముందు చేసేయండా. పెద్దదానివి నువ్వుండగా నేనెందుకు చేసుకుంటానే? చుమ్మా పెద్ద పెద్ద అనక, నేనేమంత పెద్ద? నీకంటే ఒక్క ఏడు పెద్ద. నువ్వే చేసుకో ముందు. మరి నువ్వెప్పుడు చేసుకుంటావే, నా వయసు వచ్చినాక? ఊరికే గొడవ పడకండా, ఎప్పుడు యావదు. ఈ ఏడు పూరి పెండ్లి అనక గీత పెండ్లు చేస్తీరాలా? పూరికొచ్చిన సంబంధం ఏది సెట్ ఆగల. దాని అత్తారింటికి ఆ ఆండవన్ ఎప్పుడు దారి చూపిస్తాడు? ఏమండి, ఈడ పెళ్లిళ్ళకు ముగ్గులేసే ఇల్లు ఇదేనా? ఆ ఇదేనండి. రండి రండి రండి, కూర్చోండి. పూరి తాగనికి నీళ్ళు తీసుకొనరా. అట్నే కాఫీకి పాలు కూడా పొయ్యి మీద పెట్టు. కాఫీ ఎలా వేండాంగ? మీరు తమిళ వాళ్ళా? ఆమాంగ. మేము తమిళ వాళ్ళందా. మా పూర్వీకులది సేలం. బతుకు తెరువు కోసం ఈ ఊరికొచ్చేసినాం. అప్పుడయ్యా, మీరు మన వాళ్ళని తెలిసి ఎత్తుకుంటూ వచ్చినాం. మా అక్క కూతురు పెండ్లి, దానికి ముగ్గులు గోరింటాకు పెట్టేదానికే మాట్లాడటానికి వచ్చినాం. నల్ల గ్రాండ్గా చేద్దాం. ఎంత ఛార్జ్ చేస్తా ఉండారు? ముగ్గులు ఎన్ని పెట్టాలా, గోరింటాకి ఎంతమందికి పెట్టాలా, దాన్ని బట్టే ఛార్జ్ పడము. ముగ్గులు సానానే పెట్టాలి, పెద్ద చోటు అది. అప్పుడే వచ్చిన సొంత బంధువులందరికీ అడిగిన వాళ్ళకి కాదనకుండా గోరింటాకు పెట్టాలి. అయితే ఒకరు చేసే కాయలా, నేను నా కూతుళ్ళు ముగ్గురు వచ్చి చేయాలా. మెటీరియల్ మీరు కొనిచ్చేయండా, ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ ఇయ్యండా. ఆనాక పని చూసి అప్పుడు ఫైనల్ పేమెంట్ పాతకలా. సరే. ఇందాంగ ఇంద 2000 అడ్వాన్స్ వెచ్చుకోంగ. నండ్రి. ఇందా మీ పేరుతో అడ్వాన్స్ రాసి పెడతా. ఉంగ పేరు సొలుంగ. ధనలక్ష్మి. సరింగ. ఎప్పుడు కళ్యాణం? ఈ నెల 10వ తేదీ. 2 దినాలే ఉన్నాయి. సరే, కళ్యాణం జరిగే అడ్రస్ చెప్పండా. మండపమా వీట్లియా? మండపందా, శ్రీనివాస కళ్యాణ మండపం, ఏకాంబర కుప్పం. ఏకాంబరం కుప్పమన్నా? అప్పో కళ్యాణం ఇంద ఊళ్ళో కాదా? కాదండి, అయినా దూరమేం కాదు కదా, 40 కిలోమీటర్లే. అప్పుడు ఇల్లే ఆడపిల్లకాయలు 2 దినాలు వేరే ఊరికి పని కనుపునా మాకిబ్బంది. అప్పా, అమ్మ ఉంది కదా మాతో, ఒన్నూ పర్వాలా, మేం భద్రంగా ఉంటాం. అదిల్లమ్మా. అయ్యా, మా సొంత మనుషుల మాదిరిగా చూసుకుంటాం, మీరేం భయపడకండి. కార్లో తీసుకుపోయి కార్లో తీసుకొచ్చి విడుస్తాం. సామి, అడ్వాన్స్ వేరే వాంగిటం, పెళ్లి పని వద్దంటే ఎప్పుడి? సరిమా, ఉంగేష్టం. మేమొస్తామండి. అలాగే, మేము వస్తాం. వెళ్ళొస్తామండి.
సామి, మనవాండ్ల పెళ్ళి పోతే మన అమ్మాయిల్ని నలుగురు చూస్తారు. మంచి సంబంధం ఏదైనా చిక్కుతుంది కదా. ఏమి నేను చెప్పేది? చూస్తాం. మీరు ఊళ్ళో అందరి పెళ్ళలకి ముగ్గులు పెడతా ఉండారు, కోరింటాకు అలంకరిస్తూ ఉండారు, కానీ మన పిల్లకాయలకి పెళ్లి కూతురు పారాని ఎప్పుడు పెడతామో, ఇంటి ముందు ముగ్గెప్పుడేస్తామో? ఆ టైం ఎంతో దూరంలో లేదు సామి, కండిపా నడుస్తుంది. నీకు సంతోషమా ఇరుంగ. కన్నుకుళ్ళ కాదల్ కొండేనే మీండుం పిరందేనే నెంజుకుళ్ళ ఉన్నై వెప్పేనే. ఒరే నడిపోడా, ఏంద్రా నీ అరవపాట్లతో సంపుతా ఉండవు. లవ్ రా, లవ్. యో, ఆ పిల్ల ఎవరో యాడుంటదో తెలీదు, అనవసరంగా పిచ్చోడైపోతావు. ఆ పిల్ల ఎవరో ఎనకు తెలియం. తెలియమా? ఎట తెలుసు నీకు? ఆ పిల్లనే ఈ రోజు కూడా చూసినా. చూసినావా? పేరేంది అడిగినా? పేరు తెలియదు గానా అడ్రస్ ఏందో తెలుసుకున్నా. పేరు చెప్పండి, అడ్రస్ ఒకటి ఎట్ట చెప్పిందిరా? తను చెప్పలా, నేనే ఫాలో అయ్యి తెలుసుకున్నా. అట్నా? అంతేకాదురా, నీకు మందలు చెప్తే కుశాలు పడిపోతావు. అంత కుశాలు పడిపోయి మందరేందిరా? మనం పెళ్లి చూపులకి పోతే నా బోధులు నువ్వు పెళ్లి కొడుకు అని చెప్పాను కదా. ఆ అమ్మాయి నీకు భలే నచ్చేసిందని ఫీల్ అయిపోయినావు. అవునవును, అప్పుడప్పుడు తగ్గుర్తొస్తూనే ఉండదు. ఇప్పుడు ఆ అమ్మాయిని లవ్ చేసే ఛాన్స్ వచ్చేస్తుండదు. నేను లవ్ చేసే ఛాన్స్ వచ్చిందా? అవునరా, నేను లవ్ చేసే పిల్ల, నువ్వు ఇష్టపడ్డ పిల్ల ఒకే ఇంట్లో ఉండరు, అక్క చెల్లెళ్ళు అయింటారు. అవునా? అవునరా. అయితే అక్క చెల్లెలు మనం సెట్ అవుతారా? అయి తీరాలా. మనం ఆ ఇంటికి వెళ్లేదానికే ఒక ఐడియా ఆలోచించుండా. ఏం ఐడియా? వాళ్ళ నాయన టీవీ మెకానిక్, మనం ఒక టీవీ తీసుకునే రిపేర్ కోసం పోయినట్టు ఆ ఇంటికి పోదాం. అర్జెంట్ ఒక టీవీ సెట్ చేయి. టీవీదే ఉండదురా, ఇంట్లో పదొకొచ్చిన టీవీలు శానా ఉన్నాయి, ఏదో పట్టుకుపోదాంలే. ఆ పిల్ల ఎట్టుండదో. ఏ పెద్దోడా, ఏమింది లేట్గా వచ్చినావో? చిన్న పని పడింది లేరా. ఏ ఆడిపోతున్నా, విట్రా రా. రారా సామె. రాయ్యా. ఏందిరా కథ సైలెంట్గా జారుకుంటున్నావా? అటేం లేదురా. యో, హల్వా వస్తున్నట్టుంది అదే. శిశు రామాకర సామి, అది మీ ఊదిన కోసం తెచ్చిన అమ్మందనుకో. అంతే, మల్లె పువ్వు గల్లుమన్నది పక్కలోనా, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనా. ఏంది, నన్ను చూసి కూడా లెక్క లేకుండా పోతుండవు? పెండ్లై సంవత్సరంగా వస్తా ఉండాది, అప్పటి నుండి ఇట్నే కదా ఉండేది. లెక్క నిన్నటిదాకా ఒక లెక్క, నేటి నుంచి మరో లెక్క. ఏంది లెక్క లెక్క అంటూ లుక్కు మారుతా ఉండాది? చెయ్యదులు పోయి వంటగదిలో పని చూడాలా. ఎంతసేపు వంటగది సర్దుతా ఉంటే మన కాపును సర్దుకునేది ఎప్పుడు? మే మా ఎత్తిస్తా అన్న బాకీ తీరేదాకా మన బతుకు ఇంతేగా. ఇంకా అట్ట బతకద్దని డిసైడ్ అయినా మనం దొంగ పెళ్లి చేసుకున్నట్టు దొంగ కాపురం కూడా మొదలెట్టేద్దాం. రేపు పిల్ల జిల్లా అయిపోతే మా అమ్మ ఏం చేయలేదు. ఉండు, నీకోసం మల్లెపూలు అల్వా కూడా తెచ్చిన. అయ్యా సిగ్గు. ఇప్పుడెందుకు మేము ఏలేస్తున్నావు? ఇది రొమాంటిక్ ఇలా చంపినావు మే.